स्टेट चीफ सेक्रेटरी सीएस सोमेश कुमार को करोना वच्चिंदी आयनकु पॉजिटिव निर्धारिंचारु ई उदयमे आयन करोना पै कलेक्टर्लतो वीडियो कॉन्फ्रेंस निर्वहिंचारु निन्न सीएम तो कूडा सीएस सोमेश कुमार समावेशमय्यारु ఉదయం కలెక్టర్లతో రివ్యూ తర్వాతే సిఎస్ కు కరోనా వచ్చినట్లు తెలిసింది। మరిన్ని డీటెయిల్స్ ప్రేమ్ నడికి తెలుసుకుందాం। ప్రేమ్ క సిఎస్ సోమేష్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది। ఏంటి డీటెయిల్స్? సాకేత్ పొద్దున ఏదైతే 11 గంటలకు దాదాపు అన్ని కలెక్టరేట్లు అన్ని అందరూ రాష్ట్రంలో ఉన్న అన్ని కలెక్టర్లతో కూడా కోవిడ్ సంబంధించిన కాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ జరిగింది। కోవిడ్ ని ఏ విధంగా అరికట్టాలి, రాష్ట్రవ్యాప్తంగా మరొక పాటు దేశవ్యాప్తంగా కూడా కరోనా విస్తరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా కోవిడ్ ని అరికట్టడం కోసం రాష్ట్రంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిఎస్ సోమేష్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్తో పొద్దున వీడియో కాన్ఫరెన్స్ జరిగింది। ఆ కాన్ఫరెన్స్ సమావేశం తర్వాత కొద్దిగా మైల్డ్ సింప్టమ్స్ ఉన్నట్టు తాను గ్రహించి టెస్ట్ చేసుకోవడం జరిగింది। దాంతో కోవిడ్ పాజిటివ్ నిర్ధారణగా దాపు మధ్యాహ్నం 12 గంటలకు నిర్ధారణ అయినట్టుగా తెలుస్తుంది। అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే 3వ తారీఖు రోజు ఏదైతే పౌర విమానశాఖ సంబంధించిన కార్యదర్శి కూడా ప్రగతి భవన్ కు రావడం జరిగింది। ఆ ప్రగతి భవన్ సమావేశంలో సీఎం తో పాటుగా సిఎస్ సోమేష్ కుమార్, దాంతో పాటుగా రోడ్లు భవనాలకు సంబంధించిన ముఖ్య కార్యదర్శి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు। ఈ దాదాపు 3 రోజుల సమయం అంటే 2 రోజుల సమయం జరుగుతుంది కాబట్టి ఈ సమావేశం, దాంతో పాటుగా ఈ రోజు పొద్దున ఈ 2 రోజుల నుంచి కూడా ఒకవైపు కరోనా దాంతో పాటుగా కొన్ని ముఖ్య కార్యక్రమాల మీద కూడా సిఎస్ అధికారికంగా బిఆర్కే భవన్ లో కూడా కొన్ని అధికారిక ప్రకటన చేయకపోయినా కూడా కొన్ని రివ్యూలు అయితే చేయడం జరిగింది। దాంట్లో కొన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు। చూడాలి మరి తనకు కోవిడ్ పాజిటివ్ గా వచ్చినట్లుగా కూడా కొంత సన్నిహితులుగా ఉన్న వారందరికీ కూడా చెప్పడం జరిగింది। ఖచ్చితంగా నన్ను 2-3 రోజుల నుంచి కలిసిన వారందరూ కూడా కోవిడ్ టెస్టులు చేసుకోవాలని చెప్పేసి సిఎస్ సోమేష్ కుమార్ సూచించడం జరిగింది। చూడాలి, దాంతో పాటుగా ముఖ్యంగా సాకేత్ బిఆర్కే భవన్ లో కూడా ఎస్పీఎఫ్ చీఫ్ త్రినాథ్ కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది। ముఖ్యంగా రోజు దాదాపుగా అన్ని శాఖలకు సంబంధించిన ముఖ్య కార్యదర్శులు, దాంతో పాటుగా బిఆర్కే భవన్ లో తాను సిబ్బంది ఏదైతే ఎస్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు సంబంధించి వారందరికీ కూడా దాదాపు 120 నుంచి 200 మంది 100 మంది బిఆర్కే భవన్ లో, దాంతో పాటుగా షిఫ్ట్ల వారీగా మరొక వైపు కొత్త సెక్రటేరియట్ ఏదైతే నిర్మాణం జరుగుతుందో అక్కడ కూడా ఒక 50 నుంచి 60 మంది కూడా ఎస్పీఎఫ్ సిబ్బంది ఉంటారు। వారందరినీ కూడా కంపల్సరీ రోజు మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది। తనకు ఈ రోజు సాయంత్రం అయితే మధ్యాహ్నం తర్వాత కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది। తాను కూడా మైల్డ్ సింప్టమ్స్ ఉన్నాయి కాబట్టి తాను 2-3 రోజుల నుంచి కూడా కలిసిన వారందరూ కూడా ఖచ్చితంగా టెస్టులు చేయించుకోవాలని చెప్పేసి కూడా ఎస్పీఎఫ్ చీఫ్ బిఆర్కే భవన్ సంబంధించిన త్రినాథ్ కూడా చెప్పడం జరిగింది సాకేత్। రైట్, ఓకే ప్రేమ్,